చిత్తెందరలో అరెస్ట్ అయిన గ్యాంగ్ తలకు మొత్తం డీటెయిల్స్ దొరికాయి. అక్యూస్డ్ 1 ఓంవీర్ సింగ్ అలే సోమా, గ్యాంగ్ లీడర్ హర్యానా. 13 లారీలతో ట్రావెల్స్ నడుపుతున్నాడు. లోడ్ తీసుకుని ఇండియా అంతటా వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు దోపిడీలు హత్యలు చేస్తున్నాడు. A2 కాళీ డోర్ బ్రేకర్ హర్యానా, A3 బోరా రూట్ ఎక్స్పర్ట్ యూపీ, A4 బనే సింగ్ లాక్ ఓపెనర్ రాజస్థాన్, A5 హరమ్ సింగ్ ఆర్గనైజర్ రాజస్థాన్, A6 తరాచంద్ వెపన్ హ్యాండ్లింగ్ యూపీ, A7 ముబీన్ వెపన్ హ్యాండ్లింగ్ ఎంపీ, A8 గులాం డ్రైవర్ మహారాష్ట్ర, A9 రుకేష్ సింగ్ డ్రైవర్ పంజాబ్, A10 చంకూరి ఓమా సిస్టర్ స్పై రాజస్థాన్, A11 హాంతో స్పై రాజస్థాన్, A12 మంగేలాల్ స్పై హర్యానా, A13 గుడ్డుమాల్ సింగ్ స్నాచర్ హర్యానా, A14 హీనా ఓమాస్ థర్డ్ వైఫ్ బూటీ డిస్పోజల్ హర్యానా, A15 కొరాక్ సింగ్ స్నాచర్ హర్యానా, A16 రాజీ సింగ్ ఓమా సనిల్లా స్కూల్ టీచర్ బూటీ డిస్పోజల్ పంజాబ్, A17 టోలా స్నాచర్ ఎంపీ. ఇది ఇండియా అంతటా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యే కేసుల తాలూకు లిస్ట్. సూపర్ అయ్యా, సూపర్ అతను కొట్టేశాం, మొత్తం అందరినీ బొక్కలవుతాయి. జాగ్రత్త సార్, మనుషులు బస్సుకెళ్తే పారిపోతారు. దగ్గరికి వచ్చే సార్. సార్ ఫాస్ట్గా వెళ్ళు, మద్రాసి పోలీసులు ఫాలో అవుతున్నారు. దగ్గరకు వచ్చేశారు, త్వరగా వెళ్ళవయ్యా, వెళ్ళు. నార్త్ ఇండియా నుంచి దోచుకోవడానికి ఎందుకు అంత దూరం వచ్చారా? యూపీలో మా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు, అందుకే మా లీడర్ దందాని మద్రాసుకి మార్చారు. దందా చేసి తిరిగి వెళ్ళేటప్పుడు లారీ నాపితే మద్రాసు పోలీసులకి 20 రూపాయలు ఇస్తే చాలు. యూపీలో దొరికిపోతే పోలీసులు షూట్ చేస్తారు. మీ పోలీసుల దగ్గర తుపాకీలు ఉండవు, మా దగ్గర ఉంటాయి. ఇంకా అక్కడ ఆడవాళ్ళ మెళ్ళో బోల్డ్ అన్ని నగలుంటాయి. మెళ్ళో నేనుంటే ఇంట్లో ఎన్నుంటాయో లెక్కేసుకున్నా. నా పిల్లంతో ఎక్కువ నగలు పెట్టుకోకపోతే డేంజర్ అంటే ఎలాగో పోయే ప్రాణమే కదా, నగల కోసం పోతే తప్పు లేదు అంటుంది సార్. మా టీం వరుసగా అరెస్ట్ చేయడం మొదలు పెట్టాక మేము ఊహించినది ఓమా చేశాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని అనుమానించిన ప్రతి ఒక్కరిని ఓమా చంపేశాడు. మా మెయిన్ ఇన్ఫార్మర్ పండిట్ ప్రాణాలకు భయపడి ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఓమా లాంటి గ్యాంగ్స్కి తమిళనాడు పోలీస్ అంటే భయం రావాలని మేము ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. ఎన్కౌంటర్ చేయడం మొదలు పెట్టాక ఓమా భయపడి తన అడ్డాను మారుస్తూ వచ్చాడు. ట్రైబ్స్ని టార్చర్ పెడతాడని కోర్టులో కేసు పెడతావో, హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేస్తావో నాకు తెలీదు. ఆ మదాలస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మంగేలాల్, ఎక్కడికమ్మా జారుకుంటున్నావు? చిన్న చూద్దుగానే పద పద పద. ఓకే పోనీ. సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేసి బండి ఎక్కడంటావు? ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా మాకు హెల్ప్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ సాయంతో ఓమా దోచుకున్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాం. ఓమా గ్యాంగ్ లీడర్ అని తెలిసి వాడిని వెతకడం ప్రారంభించి 15 నెలలైంది. నా ప్రియాని చూసి కూడా 15 నెలలైంది. కోమాలో ఉన్న ప్రియతో ఉండలేకపోతున్నానని బాధపడిన ప్రతిసారి ఈ ఉద్యోగాన్ని వదిలేద్దామని అనిపించేది. అలా అనిపించిన ప్రతిసారి నా ప్రియతో నేను గడిపిన ఆ మధురక్షణాలన్నీ నాకు గుర్తుకొస్తాయి.
ఇలా ఎన్నో కుటుంబాల సంతోషం కలలు చెదిరిపోవడానికి ఓమా కారణం. ఓమా, నువ్వెక్కడున్నా నేను వెతుక్కుంటూ వస్తాను. బాయ్ సార్. మద్రాసు పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేశారు. 8 లారీలను సీజ్ చేసేశారు. మన పోలీసులు ఎంక్వైరీ చేసినా తనకి ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారో, ఎలా అరెస్ట్ చేస్తున్నాడో తెలియడం లేదు. గోరా, ఇక్కడ మనం పరిగెడుతున్నాం, కానీ ఆ మద్రాసి నిదానంగా వేటాడి మరీ మనల్ని చంపుతున్నాడు. మనం ఇంకా పరిగెత్తడం మానేయాలి. మనం బలి కాబోయే గొర్రెలవా లేక బలి కోరే తోడేళ్ళవా అని మనం నిర్ణయించుకునే సమయం వచ్చింది. ఇంతకు మించి మనం పరిగెడితే మనల్ని వేటగాళ్ళుగా కాదు, వేటాడబడేవాళ్ళుగా చంపకడతారు. నేను తయ్యంతమైన రైల్వే స్టేషన్ ద్వారా తప్పించుకుంటానని మెసేజ్ చెప్పు. ఆ మొదలసి బాడీ కూడా మిగలకూడదు. కత్తికో కండకరానికి కాకులు గదకలే పాలు. ఇక ఈ స్టేట్ పోలీస్కి మనల్ని వెతుక్కుంటూ రావాలనే ఆలోచన కూడా రాకూడదు. కయ్యతమర రైల్వే స్టేషన్ గుండా ఓమ తప్పించుకుంటున్నాడని మద్రాసు పోలీసులకు ఇన్ఫర్మేషన్. సార్, సీరియస్గా ఉందట ఆపరేషన్ చేయాలంటున్నారు. నాకు భయంగా ఉంది అల్లుడు గారు, మీరు వస్తారా? ప్రియాని చూడడానికి వెళ్ళాలా, ఓమాని పట్టుకోవడానికి వెళ్ళాలా? ఓమాని పట్టుకోవడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నా ప్రియ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సార్, బనేసింగ్ ఊళ్ళో ఉన్నాడు. సార్, మీరు అస్సలు తొందరపడ మాకండి, అంతా నేను చూసుకుంటాను సార్. బండెక్కు. నేను రావాలా? ఎక్కు సార్, వాళ్ళ సంగతి మీకు తెలీదు. నువ్వు మాత్రం వెళ్ళండి సార్, నేను బండిలో ఉంటాను. రామదు సార్, ని ఫాలో చేయండి. సత్య సార్, బండిలోనే ఉండు, ఏం జరిగినా బయటికి రావద్దు. ఫోర్స్ యూజ్ చేసి అటువైపు నుంచి కవర్ చేయి. ఓకే సార్. పడితేయండి అన్న, విలేజ్ బ్యాక్ సైడ్ పోనీ. చోటు సార్, బనే సింగ్ ఎక్కడ ఉన్నారు? బనేసింగ్ ని మాత్రం పంపమనుమదు, వెళ్ళిపోదాం. దీనికి నాకు ఏమి సంబంధం లేదు, ఊరు చూపించమని చెప్పి మోసం చేసి తీసుకొచ్చాడు.
बर्बाद हो जाएगा, रुक साले, सारे गांव को मैं लेके आ रही हूँ। मैं देख लेता हूं। బనే సింగ్ని ఎప్పటికీ పట్టుకోలేము, ఎక్కడికో పారిపోయి ఉంటాడు. ఊళ్ళోకి వెళ్ళొద్దని మొత్తుకున్నా విన్నారా? 500 పోలీసులు దించి ఊరిని ధ్వంసం చేయాలి సార్. ఎన్కౌంటర్లో లేపేయాలి సార్, అప్పుడే వాళ్ళకి భయం వస్తుంది. దొరికిన ఒక్కడిని ఎన్కౌంటర్లో లేపేసి వెళ్ళిపోదు మన సీర్. తంత్రపట్టాను మధు, అవరి అసలు డీల్ చేసిన పోలీస్ ఇన్ఫార్మర్ని కలవాలి. వాళ్ళెవరు నోరిప్పరు సార్. ఇంత జరిగినా వీళ్ళకి బుద్ధి రాలేదంటే ఇంకా ఊరు బయలుదేరలేదా? తొందరగా వెళ్ళండి, ఇక్కడే ఉంటే అందరూ చస్తారు.